జోర్దార్ సుజాత ఎట్టకేలకు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. వాస్తవానికి జోర్దార్ సుజాత ఇప్పుడప్పుడే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోవాల్సిన క్యారెక్టర్ అయితే కాదు, కానీ తను రావడానికి చాలా బలమైన కారణాలే ఉన్నాయి. ప్రతి టాస్క్ లో ప్రతి గేమ్ లో చురుకుగా పాల్గొంటుంది సుజాత. అంతేకాదు అందరినీ గెలిగేస్తుంది. ఏదో కాస్తంత సందడిగా ఉండకపోయినా కానీ కొంచెం వెరీ ఎమోటివ్. ఏడుపుని ఆపుకోలేదు, నవ్వునైతే మనం ఆపలేం. ఇక అలగడం కూడా అంతే. ఆమెకు సహజంగానే అన్ని తన్నుకొచ్చేస్తూ ఉంటాయి. కాకపోతే చూసే జోర్దార్ సునీత తక్కువ ఓట్లు రావడం వలన బయటకు రావాల్సి వచ్చింది. వాస్తవానికి శనివారం మొత్తం గంగవ్వతోనే ముగిసిపోయింది. అదే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. ఇక ఆదివారం విషయానికి వస్తే సుజాత ఎట్టకేలకు ఎలిమినేషన్ లో బుక్ అయిపోయింది. బుల్లితెర మీద సుజాతకు మంచి పాపులారిటీనే ఉంది. జోర్దార్ వార్తలు ఆమెకు మంచి లైఫ్ నిచ్చాయి. ఆ ఇమేజ్ ఆ ఐజ్ తనను బిగ్ బాస్ దాకా తీసుకువచ్చాయి. అయితే జోర్దార్ సునీత నిలుపుకోలేకపోయింది. ముఖ్య కారణం ఏమిటంటే నాగార్జునను చనువుగా బిట్టు బిట్టు అని పిలవడం. దీనికంటే పెద్ద రీజన్ ఇక్కడ లేదు. తరచూ కెమెరాల ముందుకు వెళ్లి బిగ్ బాస్ తో ముచ్చట్లు పెట్టడం అసలే నచ్చలేదు. నిజానికి గత 2 వారాల నామినేషన్ లో లేదు కాబట్టి ఎలాగో అలాగా జనాలు భరించేశారు. ఈసారి 9 మందిలో ఈమెకే ఓట్లు తక్కువగా పడ్డాయి. కానీ అనూహ్యంగా గంగవ్వ ముందు రోజు ఎగ్జిట్ అయింది. సుజాత బతికిపోయింది అని అనుకున్నారు, కానీ బిగ్ బాస్ అస్సలు ఊరుకోలేదు. గంగవ్వ వెళుతూ వెళుతూ అఖిల్ ని సేవ్ చేసింది. ఒకవేళ అఖిల్ ని సేవ్ చేయకపోయినా సరే అఖిల్ ఎలాగూ సేవ్ అయిపోయాడు. సుజాత అందుకు సిద్ధంగా ఉంది. ఇక మొత్తానికి హౌస్ లోకి వచ్చిన వాళ్ళలో టీవీ న్యూస్ కి సంబంధించిన వారు దేవి, ఇప్పుడు సుజాత, ఇద్దరు కూడా బయటకు వచ్చేసినట్టే. హౌస్ నుంచి జర్నలిస్టులు అవుట్. నిర్మోహమాటంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఎమోషన్స్ ని ఏమాత్రం కంట్రోల్ చేసుకోవాలని సోహెల్ మెహబూబ్ ఉన్నారు. ఇక పూర్తిగా సేఫ్ గేమ్ ప్లే చేస్తున్న నోయల్ లాస్యా, బయట నుంచి బేపచ్చంగా ఓట్లు ఆపరేట్ చేసుకునే అభిజిత్, ఏమాత్రం అర్థం కాని అరమవేళం రాజశేఖర్, అవినాష్ మీద పడిపోతూ ఓవర్ యాక్షన్ చేస్తున్న అరియానా, చిత్రమైన క్యారెక్టర్ దివి, అసలు ఇప్పటి వరకు నవ్వు మొహం కనిపించిన అఖిల్ సార్థక్, ఇలా హౌస్ లో ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకులకు ఒక పరీక్షగా మారారు. బిగ్ బాస్ హౌస్ ఏమో గాని ఒక్కొక్కరు ఒక్కొక్క విచిత్రమైన క్యారెక్టర్, ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు అని చెప్పాలి. ఇక స్వాతి దీక్షిత్ దేవి నిష్క్రమణ తీరు, బిగ్ బాస్ వేషాలపై చాలా మందికి డౌట్లు వచ్చాయి. సరే అది కాస్త పక్కన పెడితే సుజాత ఎగ్జిట్ జెన్యూన్. ఎందుకంటే మొదటి నుంచి ఆమెకు పెద్దగా ఓట్లు పడలేదు, ట్రెండ్ కనిపిస్తూనే ఉంది. అందుకే ఈసారి ఆమె ఎలిమినేషన్ తప్పదని ఆమె ఎలిమినేషన్ లోకి రాగానే విపరీతంగా సోషల్ మీడియాలో రాతలు రాసేస్తూ ఉన్నారు. చివరకు అదే నిజమైంది. సోషల్ మీడియా న్యూస్ చదివి ఏమైనా ఓట్లు పెరిగి సేవ్ అవుతుందేమో అనుకున్నారు, కానీ సుజాతను ఏమాత్రం కనికరించలేదు ప్రజలు. అయితే సుజాత తర్వాత బయటకు రావాల్సింది అమ్మ రాజశేఖర్. అయితే ఓట్ల విషయంలో ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు సుజాత. నేనే ముందుకు బయటకు వెళ్తానన్నట్లుగా లీస్ట్ ఓట్లను దక్కించుకుంది. మొత్తానికి సుజాత గ్రహచారం బాగాలేదు, బయటకు వచ్చేసింది. ఏది ఏమైనా సుజాత పెద్ద మైనస్ నాగార్జునని బిట్టు బిట్టు అని పిలవడమే. తానేదో స్పెషల్ గా అక్కడ పిలవడం అనేది ఎవ్వరికి నచ్చలేదు. చివరికి నాగార్జునకు కూడా కాస్తంత ఇబ్బందిగానే ఫీల్ అయ్యారు. కానీ తనకి అదేదో ప్లస్ అవుతుంది అనుకుని సుజాత భారీగా బుక్ అయిపోయింది. మరి సుజాత ఎలిమినేషన్ పై మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా వివరణ ఇవ్వండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.